దేశంలో బొగ్గు కొరతను అధిగమించేందుకు గతంలో మూతపడిన గనులను తిరిగి ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. 100కు పైగా గనులను పునఃప్రారంభించడం ద్వారా వచ్చే 2-3 ఏళ్లలో అదనంగా 75 నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని భావిస్తున్నట్లు దేశ బొగ్గు శాఖ కార్యదర్శి ఏకే జైన్ తెలిపారు. పెద్ద మొత్తంలో బొగ్గు సరఫరా చేసేందుకు ఇదో సాహసోపేత అడుగుగా మారనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యుత్ వినియోగం పెరిగి విద్యుత్ కొరత ఏర్పడుతోంది. బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు తప్పడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వాల వ్యాఖ్యలతో అప్రమత్తమైన కేంద్రం బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ ఈ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బొగ్గు తరలింపునకు వీలుగా 1000కు పైగా రైళ్ల ట్రిప్పులను రైల్వే శాఖ రద్దు చేసింది.